వాట్స్ అప్ బై దిస్ ఇస్ కౌశిక్ క్రియేటర్ అందరూ. సో గైస్, తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. సో గైస్, ఈ వీడియో మొత్తం బిగినర్ కోసమే అన్నట్టు, బిగినర్స్ కోసం. సో నేను బిగినర్లా ఉన్నప్పుడు ఇవి వేస్తే బాగుండు అనేవి మీతో షేర్ చేసుకుంటా. సో మీరు బిగినర్ అయితే మీకు మంచి యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గైస్, మీరు ఫస్ట్ టైం జిమ్లో పోతారు, అంటే జిమ్ అంటే మీకు ఏం ఐడియా లేదు, ఇట్లా గుంజారు అదే తెలుసు మీకు ఇంకా. సో ఫస్ట్ టైం మీరు ఇట్లా పోతుంటే మీకు ఏం ఐడియా ఉండదు కాబట్టి గైస్ నేను చెప్పినట్టు చేయండి, మీకు అయితే మంచి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏ జిమ్ పోయినా సరే మీ ట్రైనర్స్ అయితే ఫస్ట్ ఇదే సజెస్ట్ చేస్తారు, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయమని. అంటే పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ స్క్వాట్స్ కానీ ఇవే సజెస్ట్ చేస్తారనమాట. సో నేను కూడా అదే సజెస్ట్ చేస్తా. ఫస్ట్ అయితే మీరు పుల్అప్స్ స్క్వాట్స్ పుషప్స్ మీద ఫోకస్ పెడితే మీకు ఒక కోఆర్డినేషన్ వస్తుంది అనమాట. సో ఒక స్టెబిలిటీ వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది వర్కౌట్స్ మీద. సో ఫస్ట్ అయితే మీరు ఇవి ప్రాక్టీస్ అయితే చేయండి గైస్. ఇప్పుడు పుషప్స్ చేస్తే ఏంటంటే మీరు తర్వాత బెంచ్ ప్రెస్ డంబుల్ ప్రెస్ కొడుతుంటే మీకు ఒక ఇట్లా లొంగర్ పోకుండా ఒక కొంచెం పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట, ఈ చెయ్యికి బ్యాలెన్స్ ఉంటుంది, కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. సో ఫోకస్ చేయగలుగుతారు మీ చెస్ట్ మదిలి మీద. సో అట్లా యూజ్ అవుతాయి అనమాట. సో అందరూ ట్రైనర్స్ చెప్పేది అందుకే పుషప్స్ చేయండి అని. సో మీరు తప్పు తీసుకోకండి, పుషప్స్ అయితే చేయండి. సో మీకు అయితే మంచి యూజ్ అవుతుంది అనమాట బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అన్నీ. పుల్అప్స్ కూడా అంతే, స్ట్రెంత్ బిల్డ్ చేస్తుంది మీ హ్యాండ్స్లలో. సో అది కూడా మంచి ఎక్సర్సైజ్. స్క్వాట్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, స్ట్రాంగ్ లెగ్స్ బిల్డ్ అయితే స్క్వాట్స్ చేయడం వల్ల. సో గైస్ ఇగ్నోర్ చేయకండి, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో మీరు కొత్త జిమ్లో జాయిన్ అయినప్పటికీ ఏం తెలియదు కాబట్టి, సో ఏ మిషన్ కొడితే ఏ మజిల్కి వెయిట్ పడుతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెస్ట్ ప్రెస్ కొడుతున్నాం, మిషన్ చెస్ట్ మీద పడుతుంది వెయిట్. లాట్ పుల్లోని కొడుతున్నాం, లాట్స్ మీద పడుతుంది. షోల్డర్ ప్రెస్ కొడుతున్నాం, షోల్డర్ మీద పడుతుంది. సో అట్లా మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట, ఇది కొడితే ఇది పడుతుంది అని. సో మొన్న మా జిమ్లో ఒకడు లాట్ పుల్లోని కొడుతున్నాడు, దేనికి కొడుతున్నావు గ్రో ఇది అంటే షోల్డర్కి అంటున్నాడు. సో ఆయనకు తెలియదు అనమాట అట్లాంటివి. సో మీరు కొత్త వచ్చినప్పుడు అడగండి, ఎవరికైనా పక్కకి ఎవరినైనా ఉంటే అడగండి, లేకుంటే మీకు ట్రైనర్ ఉంటే ట్రైనర్ని అడగండి. సో ఈగోలు అయితే తీసుకురాకండి జిమ్లోకి మీతో పాటు. సో ఏమమ్మా దీనికి బాడీ లేదు, దీన్ని ఏమడుతున్నా అని అట్లాంటి ఏమి అనుకోకండి. ఫస్ట్లో నేను అనుకుంటుండే, అట్లా మీరు అనుకోకండి. ఒకవేళ అనుకుంటున్నా కానీ మీకు అడగడం ఇష్టం లేదనుకున్నా కానీ ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్లలో చూసి చేయండి. ఫోన్లలో మ్యాక్సిమం అంతా డాటా ఉంటుంది, గూగుల్లో పోండి సెర్చ్ చేయండి, ఈ మిషన్ కొడితే దేనికి పడుతుంది అని మీకు ఐడియా వస్తుంది. సో అట్లానే యూజ్ చేయండి. ఫామ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఫస్ట్లో ఎవరికి రావు, ఫామ్స్ అయితే ప్రతి ఒక్కరికి రావు. సో పక్కకి మీకు ఈగో విడిచిపెట్టి పక్కకున్న వాళ్ళ అందరినీ అడిగి చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది గైస్. సో అట్లా ఏ మిషన్ ఏ మజిల్కి వర్క్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఫుల్ బాడీ వర్కౌట్స్ చేయండి. ఒక 3 to 4 days చేయండి. అట్లా చేస్తే మీకు అన్ని మజిల్స్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది, ఇట్లా కొడితే ఇలా వెయిట్ పడుతుంది అని చెప్పేసి. అండ్ మీ మజిల్స్కి కూడా మీరు ప్రిపేర్ చేస్తారు, ముందు మంచి గట్టి వర్కౌట్స్ అవుతాయి అని చెప్పేసి మీ మజిల్స్కి కూడా మీరు సిగ్నల్ ఇస్తారు అన్నట్టు. సో ఫుల్ బాడీ వర్కౌట్స్ చేస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, మీ బాడీకి కూడా ఒకటి వస్తుంది, ప్రిపేర్ అయిపోతున్నారు అన్నట్టు. దానికి థర్డ్ పాయింట్కి వచ్చేసరికి గైస్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్, వర్కౌట్ షెడ్యూల్, ఏ వర్కౌట్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి బిగినర్స్. అంటే నేనైతే మ్యాక్సిమం సజెస్ట్ చేసేది ఫస్ట్లో బిగినర్స్కి మంచిగా సెట్ అయిపోయేదంటే సింగిల్ మజిల్ పర్ డే. సో చెస్ట్ షోల్డర్ ట్రైసెప్, మండే రోజు చెస్ట్ షోల్డర్, అది మండే రోజు చెస్ట్, ట్యూస్డే రోజు షోల్డరు, ఇవేంది మండే ట్యూస్డే కూడా అసలు పావు. సరే అట్నే అన్ని వర్కౌట్స్ టచ్ చేసినట్టు ఉంటుంది, అంటే అన్ని వర్కౌట్స్ అన్ని దాని ఫామ్స్ అన్నీ నేర్చుకున్నట్టు ఉంటుంది మీకు. అన్ని వర్కౌట్స్ మీద ఒక పట్టు వస్తుంది, అట్ ద సేమ్ టైం మీ మజిల్కి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు అన్ని వర్కౌట్స్ చేస్తుంటే. సింగిల్ మజిల్ గ్రూప్ చేస్తే ఫస్ట్ బిగినర్స్కి మస్తు మంచిది. సో ఎవరేమన్నా సరే కానీ దీన్ని బ్రో స్ప్లిట్ అంటారు. సో మీరు కొత్త బిగినర్స్లా జాయిన్ అయితే పక్కా వేయండి, సింగిల్ మజిల్ గ్రూప్ పర్ డే చేయండి. సో గైస్ వర్కౌట్ ప్లాన్ గురించి మీకు ఏం ఐడియా లేకపోతే నేను పైన కార్డ్స్ ఇస్తా, ఆల్రెడీ ఒక వీడియో చేసిన దాని గురించి. సో చూడండి, సో అందరు బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్లో జిమ్లో జాయిన్ అయినప్పుడు మొత్తం రక్తాలు చెంది సరే జిమ్లో పోయి. సో మొత్తం గంటలు రెండు గంటలు అట్లా మొత్తం టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. టైం వేస్ట్ కాదు, కసి ఎట్లుంటుంది మొత్తం ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి ఫస్ట్లో జిమ్లో ఇరే తీయాలని చెప్పేసి అందరు పోతుంటారు. సో అట్నే ఇరే తీస్తుంటారు, మంచిదే ఇరే తీయడం మంచిదే. కాకపోతే
మీరు కష్టపడేదానికన్నా డబ్బులు కష్టపడుతున్నారు అన్నట్టు. ముందు ముందు ఇంకా చాలా కష్టపడాలి, అది వేరే విషయం. సో ఫస్ట్ డేనే మీతో మీరే చేస్తే 3 డేస్ ఇట్లానే వండుకుంటారు. సో అట్లాంటివి వేయకండి గైస్. చిన్న 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 వర్కౌట్స్ అయితే ఇంటెన్సిటీ పెంచుకుంటామండి ముందు ముందు. సో ఫస్ట్ డేనే పోయిన రోజే మొత్తం మంచి బ్రేకప్ సాంగ్ పెట్టుకొని ఇరగదీయకండి, మనకే మంచిది కాదు. సో ఎక్కువ రెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అట్లా అనమాట. సో మీరు బిగినర్స్ అయితే వారంలో 4 డేస్ ఇవ్వండి జిమ్కి, మీరు కొత్త కాబట్టి. ఎందుకంటే రెస్ట్ ఎంత ఇస్తే మీరు అంత రికవరీ అవుతారు, అంత జల్దీన రికవరీ అవుతారు, అంత స్ట్రాంగ్గా తిరిగి వస్తారు అనమాట. సో రెస్ట్ అనేది పక్కా ఉండాలి. సో అట్లా వీక్లీ 4 డేస్ నుండి స్టార్ట్ చేయండి, ముందు ముందు పెంచుకుంటూ పోండి, వీక్లీ 6 డేస్ అట్లా చేసుకుంటూ పోండి. సో ఎక్కువసేపు వర్కౌట్ చేయకండి, 1 అవర్, 45 మినిట్స్ టు 1 అవర్ ఇనఫ్ అనమాట అందరికీ, ప్రతి ఒక్కరికి. కొత్తలు ఉన్నప్పుడు అందరికీ ఉండేది అది ఉబ్బు, నాకు కూడా ఉండే, నేను కూడా చేసిన. సో అట్లా ఒకరోజు చేసి 2 రోజులు పడుకునేటోని, అట్లా అవసరం లేదు కదా, నిమ్మలంగా చేసుకుంటామండి మంచి. సో గైస్ ఇంకోటి ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్క బిగినర్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో మనం కొత్త జిమ్లో జాయిన్ అయినప్పుడు, అంటే బిగినర్స్ లాగా జాయిన్ అయినప్పుడు, ఇంతకుముందుకి ఏ వర్కౌట్ చేయకుండా ఫస్ట్ టైం మీరు జిమ్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీకు ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. సో దాన్ని న్యూబీ గెయిన్స్ అంటారు. సో మీరేం న్యూట్రిషన్ మంచి ఫుడ్ ఇవ్వకపోయినా కానీ అవి మీకు రిజల్ట్స్ తీసుకొస్తూనే ఉంటాయి. సో ఆ టైంని మీరు మంచిగా యూజ్ చేసుకోవాలి, అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చుకుంటూ మంచి ట్రైనింగ్ ప్యాటర్న్ని ఫాలో అయితే మీరైతే మంచి మంచి డీసెంట్ ఫిజిక్ బిల్డ్ చేయగలుగుతారు. 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు మంచి గ్రోత్ అయితే ఉంటుంది మీకు, న్యూబీ గెయిన్స్ అంటారు. సో 1 ఇయర్లో మీకు మంచి బాడీ అయితే వస్తుంది, మంచి న్యూట్రిషన్ తోటి, మంచి సప్లిమెంట్స్ తీసుకుంటూ మంచిగా చేస్తే. సప్లిమెంట్స్ మీకు వద్దనుకుంటే లైట్ మ్యాటర్, సప్లిమెంట్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ గైస్. ఫుడ్ ఈజ్ ఫుడ్, ఫుడ్ నుండే మనం అన్ని తీసుకోగలుగుతాం, ఫుడ్ నుండే బిల్డ్ చేయగలుగుతాం. అంతకుముందు ఎప్పటి నుంచో లేవు ఈ సప్లిమెంట్స్. సో మొన్న మొన్న మనం క్రియేట్ చేసుకునేవి, అంటే మనం అంటే మనం కాదు, అలా ఎవరు క్రియేట్ చేస్తేనే మనం వాడుతున్నాం అంతే అనమాట. సప్లిమెంట్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సో గైస్ ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పేది ఒక ఎత్తు. సో మీరు జిమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసేయండి, వచ్చేసినా సో గోల్ సెట్టింగ్లోకి రావాలి మీరు. గోల్ సెట్టింగ్లోకి వచ్చిందంటే, గోల్ సెట్టింగ్ అంటే ఏంది? సో వెయిట్ లాస్, వెయిట్ మెయింటెనెన్స్, వెయిట్ గెయిన్, సారీ. వెయిట్ గెయిన్. సో అంతే అనమాట. సో ఈ మూడే ఉంటే మీ జిమ్లో ఎటు పోయినా మీకు ఈ మూడే దొరుకుతాయి అనమాట. వెయిట్ లాస్ అంటే మీరు ఇప్పుడు షెడ్డెడ్ చేయాలనుకున్నా, 6 ప్యాక్ చేయాలనుకున్నా, మీకు కొవ్వు తీసేసుకోవాలనుకున్నా, అన్ని వెయిట్ లాస్ కిందికి వస్తాయి. మీరు మజిల్ పెంచుకోవాలనుకున్నా, కొవ్వు పెంచుకోవాలనుకున్నా, బరువు పెరగాలన్నా, అన్నీ ఏది చేయాలనుకున్నా దీంట్లోనే వస్తాయి, వెయిట్ గెయిన్ వస్తాయి. మెయింటెనెన్స్ అంటే బరువుని మెయింటైన్ చేయడం. సో ఈ మూడిట్లలో ఏం చేయాలనుకున్నా కానీ వర్కౌట్కి సంబంధం లేదు గైస్, వర్కౌట్కి సంబంధం లేదు. ఈ మూడిట్లలో ఏం చేద్దాం అనుకున్నా, సో మీరు వేయాల్సిందంతా డైట్లోనే ఉంటుంది. డైట్ అంటే ఏం లేదు, ఎంత తింటుర్రు, ఎంత ఖర్చు పెడుతురు, అదొక్కటి మీరు తెలుసుకుంటే వేలేస్తారు, దునియాని వేలేస్తారు, రాజ్యాన్ని వేలేస్తారు. సో అదొకటి తెలుసుకోవాలంటే గైస్, క్యాలరీ ట్రాకింగ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, సో పైన ఒక కార్డ్స్ ఇస్తా చూడండి, అదొకటి తెలుసుకుంటే గైస్ నిజంగా వేలేస్తారు మీరు. గైస్ ఇంత అనమాట, వీడియో నచ్చలే చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గైస్. ఏదో కొత్త నేర్చుకురానే అనుకుంటున్నా. సో మీరు ఆల్రెడీ జిమ్ చేస్తుండేట వాళ్ళు అయితే మీరు చేసిన మిస్టేక్ తెలుసుకురానే అనుకుంటున్నా. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది గైస్. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉండారో, కొత్తగా జిమ్ పోతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో అంతే అనమాట, లైక్ అయితే వేయండి గైస్, లైక్ పక్క వేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫిట్ కిడ్లీ అని ఉంటుంది, సో అక్కడ నుండి ఫాలో అయిపోండి. అంతే అనమాట, ఉంటా బాయ్, పీస్.